Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయం ఇక కొత్త బాట. 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఇదే. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఇప్పుడు రాజకీయాన్ని మరో మలుపు తిప్పేస్తున్నాయి. గత ఎన్నికలలో రాజకీయ వ్యూహాలకు, సామాజిక సమీకరణాలకు పదును పెట్టి విజయ తీరాలకు చేరుకున్న వైసీపీతో పాటు అవేవీ లేకుండా కేవలం ప్రభుత్వ పాలననే నమ్ముకుని ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ సైతం ఇప్పుడు తాజా వ్యూహానికి తెరలేపుతున్నాయి. చంద్రబాబు గత ఓటమి నేర్పిన అనుభవంతో జగన్ కూడా ఇప్పుడు ఈ కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. ఏపీలో రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికలలో తొలిసారి వ్యూహకర్తల్ని నియమించుకుని ప్రత్యర్థిపై పై చేయి సాధించిన వైసీపీ అనుభవంతో తాను కూడా వ్యూహకర్తను నియమించుకున్న చంద్రబాబు ఇప్పుడు వైసీపీ గృహ సారథుల నియామకంతో తాను కూడా కుటుంబ సాధికార సారథుల నియామకానికి సిద్ధమయ్యారు. తద్వారా వ్యూహాల నుంచి మార్కెటింగ్కు మారిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ వ్యూహం తుదికంటూ ఫలిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తగా సేఫ్ గేమ్కు వీరు తెరలేపుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా మారాయి. దీంతో వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు సాధించి ఏపీ రాజకీయాలనే ఏకపక్షంగా మార్చేసింది. కానీ ఆ తరువాత జరిగిన స్థానిక ఎన్నికలలో వైసీపీ సొంత వ్యూహాలతోనే బరిలోకి దిగి గెలిచింది. ఆ తర్వాత పలు ఉప ఎన్నికలు వచ్చినా జగన్ సొంత వ్యూహాలనే నమ్ముకున్నారు. కానీ జగన్ విజయం తర్వాత చంద్రబాబు తాను రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను నియమించుకున్నారు. కానీ ఎక్కడా విజయాలు సాధించలేకపోయారు. దీంతో వ్యూహకర్తలకు వారి వ్యూహాలకు కాలం చెల్లిందనే ప్రచారం మొదలైంది. ఇదే ఇప్పుడు వైసీపీని సైతం కలవరపెడుతోంది. గత ఎన్నికలలో రచించిన వ్యూహాలు రిపీట్ చేయలేని పరిస్థితి. అలాగని కొత్త వ్యూహాలని సైతం అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో టోటల్గా ఈ వ్యూహాల రాజకీయానికి వీరిద్దరూ చెక్ పెట్టేసినట్లే కనిపిస్తోంది. పేరుకు వ్యూహకర్తలు ఉన్నా వారు కేవలం సర్వేలు రిపోర్ట్లు ఇచ్చేందుకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ విజయంలో కీలకంగా మారిన వ్యూహకర్తల్ని, వ్యూహాలని తిరిగి నమ్ముకునే పరిస్థితి అటు జగన్కు కానీ ఇటు చంద్రబాబుకు కానీ లేవు. దీంతో వ్యూహాల స్థానంలో మార్కెటింగ్ వచ్చి చేరింది. ఇప్పుడు వైసీపీ నియమించిన గృహ సారథులతో పాటు టీడీపీ నియమించబోతోన్న కుటుంబ సారథులు సైతం మార్కెటింగ్కే పనికొస్తారనే అంచనాలున్నాయి. వైసీపీ పథకాలని టీడీపీ గతంలో చేయలేనివి, ఇప్పుడు వైసీపీ చేసినవి జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు గృహ సారథులు ఉపయోగపడనుండగా వైసీపీ సర్కార్ వైఫల్యాలు, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరించేందుకు కుటుంబ సారథులు ఉపయోగపడతారని భావిస్తున్నారు. దీంతో ఈ మార్కెటింగ్ వ్యూహాన్ని ఇరు పార్టీలు ఏ స్థాయిలో అమలు చేస్తాయన్న దానిపైనే వచ్చే ఎన్నికల ఫలితాలు ఆధారపడబోతున్నట్లు తెలుస్తోంది.